మునుగోడులో కాంగ్రెస్ పాదయాత్ర కొనసాగుతోంది. ఉప పోరులో గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు టికెట్ రేసులో ముందున్న కృష్ణారెడ్డి. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంటామన్నారు. పార్టీని మోసం చేసి వెళ్లిన రాజగోపాల్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పామంటున్న కృష్ణారెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి అందిస్తారు. జిల్లాలో జిల్లా అధ్యక్షులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి చేపడుతున్న ఆజాదీక తిరంగయాత్ర 5 రోజులు కొనసాగుతుంది. ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో సంస్థ నారాయణపురం మండలం చౌడపల్లి మండలాల్లో ఈ రోజు యాత్ర కొనసాగుతుంది. చెప్పండి, యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంది? ఇది మునుగోడు కూడా ఈ ఉప ఎన్నిక వచ్చే నేపథ్యంలో యాత్ర ఎంతవరకు ప్లస్ అవుతుంది? ఒకటి, యాదాద్రి భువనగిరి జిల్లాలో 9వ తారీఖు నాడు పాదయాత్రలు మొదలుపెట్టినాం. ఇది దేశవ్యాప్తంగా రాష్ట్రంలో మునుగో ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో పాదయాత్ర 9న మొదలుపెట్టి 11వ తారీఖు నాడు ఫ్లాగ్ హోస్టింగ్ తోటి భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ముగుస్తాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్వతంత్రం వచ్చిన సందర్భంగా రాజకీయాలకు అతీతంగా కూడా ఆ నాటి మహామహా నాయకులను, వాళ్ళు చేసిన ప్రాణ త్యాగాలను, వాళ్ళు ఏ విధంగా ఈ దేశం కోసం పాటుపడ్డారు, మరి కుటుంబాలను కూడా పక్కకు పెట్టి ఈ దేశం కోసం నాడు పాటుపడి మరి ప్రాణాలు కూడా అర్పించిన మహామహా నాయకులు ఉన్నారు. గాంధీజీ, సర్దార్ పటేల్, మౌలానా ఆజాద్, మరి అట్లనే భగత్ సింగ్ ఉన్నాడు, సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, తెలుగు వీరులు అల్లూరి సీతారామరాజు ఉన్నాడు, దొడ్డి కొమ్రయ్య వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద మహా చాక లైలమ్మ, రావి నారాయణ రెడ్డి, కొండలక్ష్మణ్ బాబుజీ, మహామహా నాయకులు వీళ్ళంతా కూడా ఈ దేశం కోసం పాటుపడ్డ వాళ్ళు. విలువల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈరోజు మునుగోడులో జరిగింది ఏంటంటే, విలువలను తుంగలో దొక్కిన నాయకత్వం ఈడ అవుపడుతుంది. బీ ఫామ్ తీసుకొని పార్టీని తెల్లారికెళ్ళే గెలిచిన 3 నెలలకెళ్ళే మే ఇది ఇంకో పార్టీ పాట పాడిందంటే అది ఎంత విలువలను ఏమాత్రం లేకుండా ప్రజలను కూడా ఓట్లేసిన ప్రజలను మోసం చేసే కార్యక్రమం అంటే ఇది నిజంగా. ముఖ్యంగా మేము నాయకత్వంలో మార్పులు రావాలి, మంచి నాయకత్వం వస్తే దేశం బాగుపడుతుంది అంటున్నాం. ముఖ్యంగా మునుగోడులో అయితే మొత్తం మోసం చేసిన నాయకుని చూసినాం కాబట్టి మరి అలాంటి నాయకునికి ఈరోజు మునుగోడు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. మీరు చెప్పండి, మునుగోడు సిట్టింగ్ సీటుని కాంగ్రెస్ కైవసం చేసుకుంటే అవకాశం ఉందా? ఈడ ఒక్కటండి, ఈరోజు మా ఓట్ బ్యాంకు ఎక్కువ ఉన్నది, మా ఓట్ బ్యాంకు ఉంది, టీఆర్ఎస్ కూడా దాదాపు బొటాబొటిన ఉండొచ్చు. బీజేపీ అయితే ఈ ప్రాంతంలో లేదు, ఉమ్మడి నల్గొండలో లేదు, కాంగ్రెస్కు కంచుకోట నల్గొండ. మరి అలాంటి కాంగ్రెస్ కంచులో అంతకుముందు కాంగ్రెసే గెలిచింది, ఇప్పుడు కూడా కాంగ్రెసే గెలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని చెప్తూ మరి తప్పకుండా ఈరోజు మభ్యపెట్టే మాటలు మాట్లాడుతుండు, గెలిచిన తెల్లారికెళ్ళే పార్టీ మార్పు గురించి మాట్లాడు, పదే పదే ఓ రోజు బీజేపీ అనుడు, ఓ రోజు కాంగ్రెస్ అనుడు, 3.5 ఏళ్ళు ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఆఖరికి తీరా మోకా మీద కానెత్తి చేసిన చంద్రంగా ఈరోజు మరి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఉన్నది. కాబట్టి తప్పకుండా ఎంతటి వాళ్ళైనా విలువలు కాపాడుకోవాలి, ముఖ్యంగా నాయకులకు విలువలు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ స్వతంత్ర ఆజాదిక గౌరవ యాత్ర సందర్భంగా మనం విలువల గురించి మాట్లాడుతున్నప్పుడు అది మొత్తం ఆ విలువలకు విరుద్ధంగా చేసిన కార్యక్రమం. కాబట్టి ప్రజలు ఈ సందర్భంగా తప్పకుండా ఇది గ్రహించాలి, మోసం చేసిన వాళ్లకు విలువలు కాపాడని వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం. నిన్న మంత్రి జగదీష్ రెడ్డి కూడా సెకండ్ ప్లేస్ కోసం బీజేపీ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయని ఒక కామెంట్ చేశారు, ఎట్లా చూస్తారు? ఇది గో ఒకటి ఏంటంటే, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం, ఒకటి కేంద్ర ప్రభుత్వం మంచిగా చేతుల జేబులలో డబ్బులు పెట్టుకొని ఉన్నారు. మరి మేము డబ్బులతోటి మధ్య ప్రభావంతో ఎలక్షన్లో తిమ్మిని బొమ్మిని చేస్తామనే ఆలోచనలో వాళ్ళు ఉండొచ్చు, కానీ మునుగోడు ప్రజలు కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్నారు. కాబట్టి మరి తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది, వాళ్ళు ఎన్ని గేమ్ ప్లాన్ చేసినా ఏది చేసినా కూడా కాంగ్రెస్ గెలుస్తుందని నమ్మకం మాకు. మొత్తంగా చూస్తున్నాం, కాంగ్రెస్ ఆజాదీక తిరంగ యాత్ర పేరుతో కూడా మునుగోడు నియోజకవర్గంలో సంస్థ నారాయణపురం, అదేవిధంగా చౌడపల్లి మండలాల్లో కూడా 7 గ్రామాల మీదుగా 15 కిలోమీటర్ల మేర ఇది యాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ శ్రేణులు ఇక్కడ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం, అదేవిధంగా రాబోయే ఎన్నికలకు సన్నద్ధం చేయడం ముఖ్యంగా కూడా ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కెమెరాను ఉపేంద్ర అశోక్ రెడ్డి, సంస్థ నారాయణ.